ఆంధ్రజ్యోతి మాత్రమే అచ్చేసిన జగన్ మోడీ కథ నిన్న రాత్రి నుంచి మహా ఉబలాటంగా ఉంది, ఉత్సుకత కూడా ఉంది. ఆ G20 అఖిలపక్ష సమావేశం వద్ద ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పెట్టిన సీక్రెట్ స్పే హియర్ బగ్ సమయానికి సరిగ్గా పనిచేస్తాయా లేదో, కొందరు నేతర చొక్కా గుండెలకు అమర్చిన నానో కెమెరాలు ఎలా పనిచేస్తాయో ఏమో. ఈ మధ్య పెద్దగా సెన్సేషనల్ కవరేజ్ ఏది పత్రికలో గాని ఆ టీవీ ఛానల్స్ లో గాని కనిపించలేదు ఛానల్కు. మరి ఇప్పుడేమో చంద్రబాబు మొహం చూశాడు మోడీ, బక్క చిక్కారు బాగున్నారా అని మాట్లాడారు. భేటీలో చంద్రబాబు చెప్పిన 25 ఏళ్ల ఫ్యూచర్ డిజిటల్ ఇండియా ప్లాన్ విని మోడీ నిర్ఘంతపోయి, ఇలాంటి నేతనా నేను దూరం చేసుకున్నది అని ఒకంత చింతాకాంతుడైన సందర్భం. చంద్రబాబుతో పాటు జగన్ కూడా వెళ్లాడు భేటీకి, కేసీఆర్ డుమ్మా కొట్టాడు. ఊహించినట్లుగానే ప్రతిపక్ష నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంతటి ప్రాధాన్య భేటీ దగ్గర ఆంధ్రజ్యోతి మార్క్ సమాచార సేకరణకు ఏర్పాట్లు అన్ని సరిగ్గా జరిగాయో లేదో అనే టెన్షన్ కూడా ఉంది నిన్నటి నుంచి. అంతేకాదు, నిన్న రాత్రి నుంచి ఆ TV5 వాడు ఊదర కొట్టేస్తున్నాడు. చంద్రబాబుకు ఎదురేగి స్వాగతం చెప్పారు కేంద్ర మంత్రులట. బరువు తగ్గారన్నారు, బాగా తిరుగుతున్నారట కదా అని ఫీడ్బ్యాక్ వస్తోందని చెప్పారట మోడీ. మీరు కూడా కాస్త బరువు తగ్గుతున్నారు అని చంద్రబాబు ప్రతి మర్యాద కనబరిచారట కదా. ఇద్దరూ తమ బరువు మర్యాదల గురించి చాలా మర్యాదగా మాట్లాడుకున్న తీరును TV5 వాయించేస్తోంది. నిజానికి ఇలాంటి విషయాల్లో ఛాంపియన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నడుమ కొత్తగా ఈ TV5 వాడి పెత్తనం ఏమిటట. అందుకని ఆంధ్రజ్యోతి ఏం రాయబోతోందని మహా ఉత్కంఠగా ఉంది. ఎస్, ఉదయమే మనసు తేటపడింది. జై ఆంధ్రజ్యోతి తిరగలేదు దాని కవరేజీ స్పై జర్నలిజం లో కొత్త ఎత్తులకు ఎక్కుతూనే ఉంది. కానీ అందరూ ఊహించినట్లు కాదు, చంద్రబాబు మోడీ ఏం మాట్లాడుకున్నారనేది వదిలేసింది. అదంతా TV5 ఎంగిలి చేసిన వార్త. అందుకని కాంతారా సినిమా క్లైమాక్స్ వంటి సమావేశానికి మంచి అఖండ మార్క్ పంచ్ డైలాగుల్ని పేర్చింది. స్పేయింగ్ బ్యాగ్స్ రికార్డు చేసిన ప్రతి మాటను పరిశీలించింది. వీడియోలో మోడీ మూడ్, జగన్ మూడ్ విశ్లేషించుకుంది. ఒక కథ వదిలింది పాఠకులపైకి. ఏమో జగన్, నీ సొంత చెల్లి మీద తెలంగాణ ప్రభుత్వం అంత నీచంగా వ్యవహరిస్తే స్పందించలేదేం, నాకే బాధ అనిపించింది. పెట్రోల్ ప్యాకెట్లు, రాళ్లు, కట్టెలతో ఆమె వాహనాల మీద దాడులు చేస్తే, ఆమె నిరసనకు దిగితే, ఆమె ఉన్న కారుతో సహా టోయింగ్ వెహికల్ తో ఈడ్చుకు వెళితే నీకు ఏమీ అనిపించలేదా అని జాలిగా ఒకంత కోపంగా జగన్ ను అడిగారట. బిత్తరపోయిన జగన్ బక్క చిక్కిపోయి ఏమీ బదులు చెప్పలేక నవ్వుతూ ఉండిపోయారట. ఈ కథ కాస్త కొత్తగా ఉంది. స్పై జర్నలిజం అంటే ఆంధ్రజ్యోతిదే. ఆ రిస్క్ ప్రయాస ఎవరి వల్ల కాదు, ఇప్పుడు కూడా కాలేదు. కానీ పులిహార దద్దోజనం ముచ్చట్లు ఏవో రాసుకున్నారు. తప్పితే అసలు దమ్కా బిర్యానీ వార్త అంటే ఇది. సింపుల్ అబ్బే, జగన్ నేను అలా అడగలేదు అని మోడీని ఖండించమనండి. మోడీ నన్ను ఏమీ అడగలేదు అని జగన్ని మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వమనండి.